नेल्लूर जिल्ला कोवूर नियोजकवर्गंलो विशाख उक्कु आंध्रुल हक्कु अने निनादंतो विशाख स्टील फैक्टरी प्रैवेटीकरणनु व्यतिरेकिस्तू वामपक्षाल आध्वर्यंलो रास्तारोको निर्वहिंचारु। ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడంలో భాగంగా మన రాష్ట్రంలో కూడా 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కంపెనీ చేయడాన్ని తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు। 32 మంది ప్రాణత్యాగంతో వేలాది మంది రైతులు భూములు స్వచ్ఛందంగా ఇవ్వడంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు। అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడి విశాఖ ఉక్కులో సాధించుకుంటామని తెలిపారు। అదే విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దీంతో ప్రజా జీవనం అతలాకుతలమైందని ఆందోళన వ్యక్తం చేశారు। ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి తమ ఆందోళనను తెలియజేస్తున్నా గానీ మోడీ సర్కార్ వదలడం లేదని ఆయన మండిపడ్డారు। నల్ల సేనయ్య డబ్బు కళాకారు సంఘం నెల్లూరు జిల్లా సెక్రటరీ ఈ రోజు రాష్ట్ర బంధు జరుగుతూ ఉన్నది। ఈ బంధుకు కారణం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కారణం। ఈ రాష్ట్ర ప్రజల హక్కైనటువంటి విశాఖకు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయబట్టే ఈ రోజు వామపక్షాలు అన్ని కలిసి ఈ రోజు ఈదుల్లోకొచ్చి అరిసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినాడు ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి। కాబట్టి ఇకనైనా నరేంద్ర మోడీ మొండి వైఖరిని వెనక్కి తీసుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కులు ఆస్తులు కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలా చేయని పక్షాన వామపక్షాల ఆధ్వర్యంలో ఇంకా ఉద్రృతంగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాను। आंध्र प्रजल स्टील प्लांट इकड़ आंध्र हक स्टील प्लांट अने निनाद तो यह विशाखपन स्टील प्लांट एर्पट्ठा मरी आदाया स्टील प्लांट मरी ये संस्थनी मूसेम चेयलना दाखिल रुड़ सरकल गरल द्वारा इवक दाने नष्ट चूपी స్టీల్ ప్లాంట్ ని మూసేసే పరిస్థితి దస్తా ఉంది। అదే కాకుండా నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమల్ని మూసివేయడం జరిగింది। మొట్టమొదటిది ఇన్సూరెన్స్ లాభాల్లో ఉంది, లక్షల కోట్ల రూపాయల లాభాల్లో ఉంది, మరి దాన్ని ప్రైవేట్ పరం చేశారు। అదే విధంగా టెలికామ్ ఏంటంటే ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది। శాటిలైట్ మంది మొత్తంగా కూడా మాది ఈ శాటిలైట్ ఆంధ్రప్రదేశ్ కి బిఎస్ఎన్ఎల్ ఏందంటే మొత్తం నష్టం చూపిస్తా ఉంది, ఆదాయం వాళ్ళు పొందుతా ఉన్నారు। అందువల్ల ఏందంటే ఈ రోజు అదే కాకుండా ఆర్టీసీని మొత్తంగా కూడా ఏందంటే ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఈ రోజు ఉంది। అదే విధంగా నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత అన్నీ కూడా ఏందంటే ప్రైవేట్ పరం అవుతాయి, మొత్తంగా కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లు అదే విధంగా ఏంటంటే కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే లాభపడే అవకాశం ఉందని మేము మనవి చేస్తున్నాము। రాష్ట్ర బంధు అన్ని పార్టీలు సహకారంతో నడుస్తూ ఉంది। అందరూ ధ్యేయం ప్రజల ఆస్తులైన పబ్లిక్ సెక్టర్ని కాపాడాలని, అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఎన్నో ఏళ్లుగా కోట్ల ఆస్తులు కూడబెట్టిన విశాఖ ఉక్కు ప్రభుత్వానికి కూడా ఎంతో పన్ను సాధించి పెడుతున్న విశాఖ ఉక్కు ఈరోజు అన్యాయంగా కాస్కో కంపెనీ కట్టబెట్టొద్దని చెప్పి కోరుతా ఉన్నారు। గతంలో కర్ణాటకకే పోయే విశాఖ ఉక్కుని 32 మంది ప్రాణాలు త్యాగం చేసి ఆంధ్రాకి రప్పించారు, అప్పుడు 66 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు। అటువంటి పోరాటం మాత్రమే పోరాటంతో నిర్మింపబడింది విశాఖ ఉక్కు, దానికోసం ఆంధ్రాలో అన్ని పార్టీలు ఈరోజు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి। ప్రతి ఒక్కరికి అందరికీ మనం అభినందనీయం, ఎందుకంటే రాజకీయాలు వేరేగా ఉన్నా కూడా ప్రజల పక్షాన్ని నిలబడడం, ప్రజల కోసం పనిచేయడం, రాష్ట్ర అభివృద్ధి గ్రామాభివృద్ధి తోడ్పాటు కావాలి। అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ కారణానికి మూలం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి। నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో విభజన హామీల్ని రాష్ట్రానికి ఎంటనో అమలు పరచాలి। ఈరోజు గ్యాస్ పెట్రోల్ డీజిల్ పెరిగిపోతూ ఉంది, దానిపైన కూడా నియంత్రణ ఏర్పాటు చేయాలి। పబ్లిక్ జేబీలో నుండి డబ్బులు గుంజుకునే పని మా
కానాలి. అందుకోసం ప్రజల కోసం జీవించేటట్టు ప్రతి ఒక్కరు ఉండాలి తప్ప సొంత ఆస్తులను కొడబెట్టుకోవడంలో ఉండకూడదు. అందుకోసం ఈ రోజు వామపక్షాలు అన్ని కలుసుకొని కోవూరు మండలంలో ఈ బంద్ను ప్రశాంతంగా కొనసాగిస్తూ ఉండే అందుకు వ్యాపార సంస్థలని అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరు కూడా సహకరించండి, ఇది మా సమస్య కాదు ప్రజలందరి సమస్య అని చెప్పి కోరుతా ఉన్నాం. అందరూ సహకరిస్తున్నారు, ఈ ఉద్యమం ఇంతటి తాగదు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. విభజన హామీలు అమలు చేసుకునేదానికి కూడా ఉద్యమం కొనసాగిస్తాం. అందుకోసం ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పి కోవూరు మండల ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున కోరుతా ఉన్నాం మిత్రులారా.